చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను వైసీపీ యువ నాయకులు కరణ వెంకటేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరాలలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతూ ఉందన్నారు. చీరాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు మంచి రుచికరమైన ఆహార పదార్థాలని అందించాలన్నారు. రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని హోటల్ మేనేజ్మెంట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ ఎలియాజర్, షేక్ ఫాతిమా, షేక్ మెహబూబ్, హెచ్ రమేష్, ఇస్మాయిల్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు, షేక్ అల్లాబక్షు, షేక్ మహబూబ్, షేక్ సుభాని, షేక్ నజీర్, షేక్ నభీ సలీం, కౌన్సిలర్లు కీర్తి వెంకట్రావు, బత్తుల అనిల్, కంపా అరుణ్, కట్టా చంద్ర, బుల్ల ముల్లే కృష్ణ, బుల్ల సామశివరావు పాల్గొన్నారు.